ప్రత్యేకంగా ఒక అసెంబ్లీ కట్టించుకొని మీ ఇష్టారాజ్యంగా టైం పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా చర్చించుకోవడం మాకు అభ్యంతరం లేదు, కానీ రాష్ట్రంలో అనేక సమస్యలను చర్చించడానికి వేదికైన శాసనసభని రోజు ఈ విధంగా స్టాల్ చేయడం సరైన విధానం కాదు. ఆయన బాడీ లాంగ్వేజ్ మార్చుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష మొత్తం అందరినీ కూడా ఆయనే లేపి పంపిస్తా ఉన్నాడు. అసలు ఈయన ఒక వీధి నాయకుడి కంటే అన్యాయంగా ప్రవర్తించడం దురదృష్టకరం. ఒక స్ట్రీట్ నాయకుడు సక్రమంగా ప్రవర్తిస్తాడు. మేము అడుగుతా ఉన్నాం ఈయన సెంట్రల్ జైలుకి వెళ్ళాలని లేకపోతే ఎర్రగడ్డ జైలు హాస్పిటల్కి వెళ్ళాలని కోరుకుంటాను. నాకు అర్థం కావట్లా ఈయన ఎర్రగడ్డకన్నా పంపించాలి, సెంట్రల్ జైలుకన్నా పంపిస్తే కానీ ఈ రాష్ట్రం బాగుపడే పరిస్థితి లేదు. ఇవాళ ఏదైతే గోదావరి డెల్టా గురించి మాకు తెలిసినట్టుగా ఆయనకి ఏమైనా తెలుసా? ఆయన తెలిసింది బెంగళూరు ప్యాలెస్ గురించి, కుంభకోణాల గురించి. ఏదైతే ఉందో మిగులు జలాలు రోజు ఎంత పోతున్నాయో గోదావరి ఒడ్డున ధవళేశ్వరి ఒడ్డున కూర్చున్న మా బట్టి వాళ్ళకి తెలుసు. రండి చర్చిద్దాం, సవాలు విసురుతా ఉన్నాం, ఏముందో చర్చిద్దాం. ఎందుకంటే రాయలసీమకి కరువు దాహత తీర్చేదానికి మేము సిద్ధంగా ఉన్నాము.